TDP Adhineta Chandrababu Kuppam Paryatananu Polislu Addukovadampai Telugu Tammulu Bhaggumannaru. Rashtra Vyaptanga TDP Netalu Nirasana Bata Pattaru. రోడ్లపై సభలు ర్యాలీలను నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1 కి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. అంతేకాదు ప్రధాన కూడలిలో జగన్ సర్కార్ రిలీజ్ చేసిన జీవోలను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు కుప్పం పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో పార్టీ నేతలు కార్యకర్తలు నిరసన చేపట్టారు. జీవో నెంబర్ 1 పత్రాలను దగ్ధం చేశారు. వినుకొండ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి శివయ్య స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు. జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 1 పై నెల్లూరు జిల్లా కావలిలో నిరసనలు వెలువెత్తాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. వైసీపీ సర్కార్ తీరుపై విజయనగరం జిల్లా శృంగోరపుకోట టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. తప్పుడు జీవోలు విడుదల చేస్తూ వైసీపీ సర్కార్ పబ్బం గడుపుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి జీవో నెంబర్ 1 కాపీ అందించి నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ. జగన్ సర్కార్కి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించి జీవో నెంబర్ 1 కాపీలను దగ్ధం చేశారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బ్రిటిష్ ప్రభుత్వంలోని జీవోను ఇప్పుడు వినియోగంలోకి తీసుకురావడం వైఎస్ఆర్ ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి జగన్ కేడి నెంబర్ 1 అంటూ కాకినాడ జనసేన నేతలు మండిపడ్డారు. జీవో నెంబర్ 1 రద్దు చేయాలని జనసేన పార్టీ పంతం నానాజీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి పనులను ప్రజలకు వివరిస్తామన్నారు. జనవరి 12న రణస్థలంలో చేపట్టిన యువశక్తి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.